దినం దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఆత్మీయంగా బలపరచబడుతున్నారా? లోతైన అనుభవంలోకి వాగ్దానాలను బట్టి మీరు దీవించబడుతూ అనేకులు దీవెన కొరకు మిమ్మల్ని షేర్ చేయమని చెప్తుంటాం. ఒకవేళ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయకుండా ఏమన్నా మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? లేదు, దేవుని బిడ్డలారా, మార్నింగ్ లేవాలి, మీరు ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని అనేకులకి మీరు లైక్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానాన్ని పంపించాలి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తే మనం అందరికీ మన ఫోన్లలో పాస్ చేస్తాం, ఏదో ఒక వీడియో వస్తే దాన్ని అందరికీ పంపిస్తాం. ఇది దేవుని మాట రేమ అంటే, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆయన ప్రేమ, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆయన వాక్కు, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆయన కృప, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆయన సమాచారం, ఆయన యొక్క ప్రత్యక్షత. కాబట్టి ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డ, ఈరోజు ఏ పోరాటాలు ఉన్నావు, అన్ని గడిచిపోతున్నాయి, ఇంకేంటి అనుకుంటున్నావా, కానీ దేవుని వాక్యం చెప్తూ విసుకొక ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాన్ని మీకు నేను మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు మనకు అన్యాయం చేయడు, దేవుడు మాట తప్పడు, దేవుడు న్యాయం చేస్తాడు. ఆ ధైర్యమే ఈరోజు మీతో పాటు నేను కూడా ఈ ధైర్యాన్ని బట్టే చెప్పగలుగుతున్నా. మన ప్రయాసం ప్రభునంది వ్యర్థం కాదు. ఎంత ప్రతిఫలం పొందుతామంటే అంత ప్రతిఫలం పొందుతాం. అందుకనే ప్రభుని గట్టిగా పట్టుకోవటానికి దేవుని సన్నిధిని ఆయన పాదాలు పట్టుకుందాం. కాబట్టి ఈ ఉదయకాలం మనందరితో దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాక మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండం 6:23-26 వరకు చదువుతున్నాను. మీరు ఇశ్రాయేలుని ఇలాగు దీవింపబలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేల్ మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. ఇది మోషే అహరోనుతో దేవుడు మాట్లాడమంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని మీరు ఇట్లా దీవించాలి, దైవజనుల ద్వారా ఈ దీవెన. చూసారు ఎంత చక్కటి, దైవజన 4లోనే వచ్చే ఆ దీవెన వచనాలు మీరు పలికితే నా నామమును బట్టి ఇశ్రాయేల్ నేను దీవిస్తా. ఏమని దీవిస్తా? ఇదిగో ఇశ్రాయేల్ మీద నా ప్రజలైన మీ మీద నా సన్నిధి కాంతి ప్రవహింపచేయునుగాక. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడనుగాక. మీరందరూ ఆమెనని చెప్పండి. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమెనని చెప్పండి. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. వింటున్నారా? ఉదయ కాంతి ప్రకాశింపజేసి, సమాధానం కలుగజేసి, ఆశీర్వదించి, ప్రతి విషయంలో కలుగజేయునుగాక. వింటున్నారా? దేవుని బిడ్డలారా, నీ మీద ఆయన ముఖకాంతి ప్రకాశింపజేయబోతున్నాడు, ఆయన ఉదయకాంతి నీకు అనుగ్రహించబోతున్నాడు, ఆయన ఆశీర్వాదం నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇంకెందుకు బాధపడతావు? నీ ముఖములో ఆయన మహిమని బయటికి చూపించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ఆశీర్వాదాన్ని దినమంతా మీరు ఉచ్చరించండి. మీరు ఇతరులకి వాగ్దానం పంపేటప్పుడు అందరికీ పంపుతూ ఆమెనని చెప్పమనండి. వాళ్ళని కూడా తప్పకుండా ఈ యొక్క ఆశీర్వచనం మనకి అందరికీ కూడా దేవుడు చక్కటి వాగ్దానాలతో ప్రభు నడిపించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం లైక్ చేయండి, మీ బంధువులకి, స్నేహితులకి, అందరికీ కూడా షేర్ చేయండి. ప్రార్థనలో వాగ్దానంలో ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మనందరం కలిసి ప్రతి అక్కర అవసరత నిమిత్తం ఆయనని ఆశీర్వదించమని కోరుదాం. ఆయన ఆశీర్వాదం నీపై, నాపై, మనపై ఉదయించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, అవును ప్రభా, వారి ముఖంపై నీ ప్రకాశమైన గ్లోరీ ప్రవహించునుగాక. వారిని ఆశీర్వదించి దీవించుదుగాక. అవును ప్రభా, ఆత్మీకంగా రక్షణ లేని వారికి రక్షణ, పాపంలో పడిన వారికి విడుదల ప్రభా. ఎవరైతే నాయన ఆత్మీకంగా దిగజారిన స్థితిలో ఉన్నారో, ఆత్మీకంగా నిలబడే అనుభవంలో నీ బిడ్డలు ఉందరుగాక. వారి కుటుంబాల మీద, వారి మీద, వారి బిడ్డల మీద నాయన నీ సన్నిధి కాంతి ప్రవహించును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, అప్పుల భారం నుంచి వారికి విడుదల కలగాలి, ఆర్థిక బంధకాల నుంచి విడుదల కలగాల, ఇతరులకి డబ్బిచ్చి చిక్కుబడిన స్థితి నుంచి విడుదల కలగాల, నాయన కోర్టు కేసు నుంచి విడుదల కలగాల, నాయన ఎంతమంది గర్భఫలం లేదో చక్కటి గర్భములు తెరవబడిన గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా, భార్య భర్త విడిపోయిన స్థితిలో ఉంటే వారి కుటుంబములు కట్టబడిన గాకని వారిని దీవిస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభా, నా తండ్రి, ఎవరెవరు ఏ సమస్యలు, నింద, భారం, అవమానం, పోరాటం ఏదున్న వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నా తండ్రి, యవ్వన బిడ్డలు, వారి చదువులు, 10th ఇంటర్ ఎగ్జామ్స్ వేసే బిడ్డలకి శుభము, దీవెన, క్షేమము, మంచి రిజల్ట్ ప్రకటన చేస్తున్నాం.
యవ్వనులను రక్షించి పాపం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. ఎవరెవరు వారి విన్నపాలు పట్టుకొని ఉదయకాలం మీ వాగ్దానంలో రిసీవ్ చేసుకుంటారు ఈ ప్రేయర్, ప్రతి దానికి వారికి జవాబు వచ్చును గాక, ప్రతి సమస్యకి పరిష్కారం అవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రతి ఒక్కరి అక్కరిని తీర్చే దేవుడు నాయన, చెప్పుకోలేనివి చెప్పుకున్నవి అన్నిటి నుండి విడుదల దయచేయండి. అనారోగ్యాలుంటే ఇప్పుడని స్వస్థత వారికి కలుగును గాక. కోవిడ్ నుంచి నార్మల్ రిపోర్ట్స్ ఆయన, నానావిధ రోగం నుంచి స్వస్థత ప్రభు, ఎవరైనా సీరియస్ కండిషన్ నుంచి అద్భుతమైన విడుదల మీరు దయచేయండి నాయన. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో వారి మీద ఈ సంవత్సరం అంతా నీ ముఖ కాంతి ప్రకాశింపజేయను గాక, వారిని దీవెనతో నింపబడిన గాక. ఎవరిది బర్త్డేనో ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం వారికి ధరింపజేయదు గాక అని వారిని ఆశీర్వదిస్తూ ఈ దినదీవెలతో నింపి యువనాయని ప్రార్థనలన్నిటికీ మాకు సఫలత బలముంద ఇచ్చేయండి నాయన. ఈరోజు ఎంతమంది దైవజనులు దైవజనుల బిడ్డలను కూడా మేము దీవిస్తూ నాయన మా సంఘాల్లో ఉజ్జీవ జ్వాలను లేపి ఆశీర్వదించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. ఉదయకాలం ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారు, ఖచ్చితంగా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి, మీ ప్రియులకి మీ స్నేహితులకి మీ బంధువులకి వాగ్దానాన్ని పంపండి. అంతేకాక మీరు రిసీవ్ చేసుకున్న ఈ వాగ్దానం ద్వారా దేవుడు బలమైన కార్యాలు మీ కుటుంబాల్లో చేయబోతున్నాడు. అందుకని మన మిత్రులకు పంపటం ఎంత బ్లెస్సింగ్ అండి, మనం తినేది పక్కవారికి పెట్టడం ఎంతదో శ్రేష్టమైన దేవుని వాగ్దానాన్ని. నువ్వు లైక్ చేయటం షేర్ చేయటం, లైక్ చేయటం షేర్ చేయటం. రెండోదిగా సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్, పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్ మిస్ కాకండి, తప్పకుండా మనం జవాబు పొందబోతున్నాం. నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో ఎవరైనా మా ఫొటోస్ పెట్టి ఆఫరింగ్ పంపమని కానీ లేదంటే ప్రే రిక్వెస్ట్ పంపమంటే రిప్లై ఇవ్వకండి. ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ రాదు.